मंत्रिवर्ग सवेश उदय पदको गंटक सीएम चंद्रबाबु अध्यक्षतना वेलगपूडी सचिवालय में जरगन भेटी में विविध अंशाल मंत्रिवर्ग चर्चा निर्णय पदकोड़ी राष्ट्र असेंबली सवेश प्रारंभ का कैबिनेट भेटी प्राधान्यता संतरिंचुकुंदे मंत्रिवर्ग सवेश अनेक कीलक अंश चर्चक राय ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ పైన ఈ కేబినెట్ లో చర్చిస్తారు. ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తుని ప్రారంభించారు. కాగా ఈ నెల 11 నుంచి ప్రారంభం కారణ అసెంబ్లీ శాసన మండలి సమావేశాలకు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్ననే నోటిఫికేషన్ జారీ చేశారు. 11వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించనున్నారు అనే అంశంపై బిఎస్సి లో స్పష్టత రానుంది. ఇక మంత్రివర్గ సమావేశం కొనసాగనుంది. నేడు 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో కీలక అంశాల గురించి చర్చించే अवकाश कदे अंशा संबंधी पूर्ति अपडेट्स प्रतिनिधि सांबशिवराव अंदर सांबशिवराव రేపు చంద్రబాబు అధ్యక్షతన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ యొక్క సమావేశం నిర్వహిస్తారు. మొత్తంగా దీనికి సంబంధించి మంత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. ప్రధానంగా ఈ యొక్క బడ్జెట్ ఈ యొక్క కేబినెట్ సమావేశంలో రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన తీరు, అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ఈ అంశాలపై కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అత్యాచారాలు గానీ హత్యలు గానీ నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగించినటువంటి తీరు పట్ల కూడా ఈ కేబినెట్ లో చర్చించి దానిపై తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు కూడా ఈ దీంట్లో కీలకంగా చర్చనీయాంశంగా మారనున్నాయి. ఎందుకంటే ఇసుకకు సంబంధించి ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రీ ఇసుక ప్రవేశపెట్టినప్పటికీ అక్కడ కొన్ని చోట్ల ఇది అమలు కాని పరిస్థితి ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అడ్డుపడటం కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా కీలకంగా చర్చించే అవకాశం కనబడతా ఉంది. దానికి తోడుగా రహదారుల నిర్మాణం ఇప్పటికే 860 కోట్ల రూపాయలతో రహదారులు పూర్తిగా నిర్మించడానికి కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన కూడా చేశారు. దాన్ని కార్యక్రమం కూడా రేపు సంక్రాంతి నుంచి మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా చర్చించే అవకాశం కనబడతా ఉంది. రాష్ట్రంలో ప్రధాన సమస్య రహదారుల సమస్య కాబట్టి దానిపై కీలకంగా చర్చిస్తారు. ఇక ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలు 11వ తారీఖు నుంచి ప్రారంభంగా ఉన్నాయి. గవర్నర్ కూడా ఉదయం 11 గంటలకు దీనిపై ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఈ యొక్క బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన ఉన్నారు. దానికి తోడు కొన్ని చట్ట సవరణలు కూడా అసెంబ్లీలో చేసే అవకాశం ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి ఎటువంటి చట్ట సవరణలు చేయాలి, మా బడ్జెట్ ఏ రకంగా కేటాయించాలి, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి దానికి సంబంధించి బడ్జెట్ కేటాయించి మా ముఖ్యంగా రాజధాని డెవలప్మెంట్, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడైతే కొంటపడిందో వాటి విషయంలో విద్య, వైద్యం వీటిలో ఎటువంటి బడ్జెట్ కేటాయించాలి, దానికి తోడుగా మెగా డిఎస్సి ఉన్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఈ యొక్క చర్చ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు 11వ తారీఖు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా అనుసరించాలి అనే అంశంపై రేపైతే కేబినెట్ జరుగుతా ఉంది. రేపు ఉదయం 11 గంటలకి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ యొక్క కేబినెట్ జరుగుతుంది. పవన్ చంద్రబాబు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా మిగిలిన మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. సుమ్మా రైట్, థ్యాంక్ యూ సాంశీరావు.